అపోజిషన్ పార్టీలో సత్తా లేదని కేసీఆర్ గారు 3 రోజుల క్రిందట అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ సరిగ్గా లేకే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో 23 ఎమ్మెల్యేలు చేరిపోయారని ఇప్పుడు నేను వచ్చా. ప్రపంచాన్ని, దేశాల్ని, రాష్ట్రాల్ని డొనేట్ చేసి అభివృద్ధి చేసి నేను రాజకీయాలకు రావడానికి కారణం 3 విషయాలు చెప్పాను. దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడటానికి, అభివృద్ధి చేయడానికి మా పీస్ మిషన్ రెస్టోర్ చేసుకొని మరలా 38,000 తెలుగు గ్రామ ప్రజలకు, 10 కోట్ల తెలుగు ప్రజలకు డైరెక్ట్ ఫండ్ ఇవ్వడానికి. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదండి, అవి కూడా మాటలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరి ఎవరు అన్నించి తేటగా చెప్పాను అంతే. అప్పుడు అవుతారని చెప్పాను ఎలక్షన్స్ ముందు. 2009 నుంచి ప్రధానమంత్రి గారు నన్ను హోస్ట్ చేసి ఎన్ని ప్రామిసులు చేశారో ఆయన ప్రామిస్లో ఫెయిల్ అయ్యాడు. అది ఆయనతో ఫేస్ టు ఫేస్ చెప్పారు. ఎందుకు మీడియా కవరేజ్ అంతా వీళ్ళెన్ని లక్షల కోట్లు దోచుకున్నారు, వాళ్ళెన్ని లక్షల కోట్లు తెచ్చుకున్నారు, దేశంలో అదే కవరేజ్, రాష్ట్రంలో ఇదే కవరేజ్, ఎందుకు దోచుకున్నో లేలుకోవడం ఎందుకు, దోచుకున్నారని చెప్పడం ఎందుకు? నేను చాలు కదా మీకు మీడియా స్పైసీ ఉండడం కొరకు, మరి ఇంకెందుకు అయ్యండి, ఎందుకు కవర్ చేసుకోవడం? కాదండి, ఇది కవర్ చేయండి, మీ ఛానల్ చూడండి ఏ రేట్లో పెరుగుతో అసలు పెట్టుకో అవలే అన్నారు. ఒక వ్యక్తి ఒక యాక్టర్ ఎవరో తెలియరంటే చిన్న ఛానల్లో 16 లక్షల మంది వాచ్ చేశారు. ఉన్న సత్యం చెప్తే నాకంటే ఫాలోయింగ్ ఎవరికి? 750 కోట్ల ప్రజల్లో 200 కోట్లు క్రైస్తవులు, 150 కోట్లు ముస్లింలు, ఇంకా ఇతరులు నన్ను తెలియని వారు ఎవరున్నారు ప్రపంచంలో? గాడ్ బ్లెస్ యూ. అది డిసిషన్ మార్చిలో డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను.